ఓకే దాని ముందు ఇంట్రడక్షన్ చాలా వీడియోస్ అన్నీ చూసాం బై నౌ సినిమా కూడా మీకు షేర్ చేశాను చూసారా మీరు ఎవరైనా సినిమా గుడ్ మార్నింగ్ సినిమా చూసారా దీనిపైన సినిమా వాట్సాప్ లో లింక్ షేర్ చేశాను చూసారా మొత్తం సినిమా చూసినారా సినిమా పంపించినారు సుమారు టూ అవర్స్ టూ అవర్స్ సినిమా చూడలేదు సార్ వచ్చలేదు వచ్చలేదు సార్ ఏది సినిమా వాట్సాప్ లో వచ్చి చెక్ చేసిన వాట్సాప్ లో లింక్ పంపించిన బాబు యూట్యూబ్ లింక్ యూట్యూబ్ లో ఉంది సినిమా ఓకే సినిమా మొత్తము మనం పంపించడానికి రాదు యూట్యూబ్ లో ఉంది దాని లింక్ పంపించాను మీరు యూట్యూబ్లో దాన్ని సినిమా ఆల్మోస్ట్ ఆల్ టూ అవర్స్ పైన ఉంది సినిమా అది మీకు మొన్న ఫ్రైడే చెప్పాను చూడండి సినిమా చూడండి బాగుంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది బట్ స్టిల్ యూ కెన్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ అనేది చెప్పాను మీకు సినిమా కదా అర్థమవుతుంది ఇంగ్లీష్ అయినా కూడా అర్థమవుతుంది ఈవెన్ మన వెబ్సైట్లో కూడా పెట్టాను వెబ్సైట్లో కూడా లింకు మీకు పెట్టాను మీకు చూపిస్తా చూడండి సినిమా ఇది లింక్ కనిపిస్తుందా మీకు టూ అవర్స్ ఉంది సినిమా వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ ఓకే సినిమా మొత్తం మనం పెట్టలేం కానీ బట్ యూ కెన్ సిట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ చూపిలేను కానీ మీరు టూ అవర్స్ కాబట్టి మీరే చూడాలి సో ఆ సినిమా మొత్తం చూడండి చాలా బాగుంటది ఒక లాస్ట్ లో యూట్యూబ్ బ్రూటస్ అని చెప్తాడు నువ్వు కూడా చేస్తున్నావా నువ్వు కూడా నన్ను చంపుతున్నావా అని చాలా బాధపడుతూ చెప్తాడు అన్నట్టు ఓకే నవ్ లెటర్ కంటిన్యూ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రోజ్ అడాప్టేషన్ ఆఫ్ ఎ షార్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ త్రీ సీన్ టూ ఆఫ్ విలియం షేక్స్పియర్ ప్లేస్ జూలియస్ సీజర్ టర్న్ టు ఇది అంతా మనం చెప్పుకున్నాము మీకు ఒరిజినల్ వర్షన్ కావాలంటే వన్ ఫిఫ్టీ సిక్స్లో లో మనకు కనిపిస్తుంది క్యారెక్టర్స్ వచ్చి బ్రూటస్ యాంటోనీ అండ్ సిటిజన్స్ ఓకే సిటిజన్స్ ఎంతమంది ఉన్నారని ఏం లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇంకా బ్రూటస్ ఆంటోనీ బ్రూటస్ ఎవరు అనేది యాంటోనీ ఎవరు అనేది మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బై నవ్ యూ మస్ట్ హ్ అండర్స్టూడ్ సో నా లేటెస్ట్ కంటిన్యూ ద స్పీచ్ ఆఫ్ బ్రూటస్ ఫస్ట్ బ్రూటస్ స్పీచ్ వస్తుంది బ్రూటస్ స్పీచ్ తర్వాత ఇంకా సిటిజన్స్ రిమార్క్స్ ఉంటాయి సిటిజన్స్ రిమార్క్స్ తర్వాత మళ్ళీ యాంటోనీ స్పీచ్ స్టార్ట్ అవుతుంది యాంటోనీ స్పీచ్ తర్వాత మళ్ళీ సిటిజన్స్ రిమార్క్స్ అనేవి ఉంటాయి సో దీంతో ఈ చాప్టర్ అనేది ఎండ్ అవుతుంది ఓకే నా సీ ద బ్రూటస్ బ్రూటస్ ఏం మాట్లాడుతున్నాడు ఎలా వాళ్ళని ఒప్పిస్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఓకే ఆ పదాల యొక్క ఎఫెక్ట్ ప్రజల మీద ఎలా ఉంది అనేదంతా కూడా మనం గమనించాలి బి పేషెంట్ అంటిల్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ నేనంతా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కూడా కొద్దిగా ఓపిక్గా ఉండండి పేషెంట్ ఎందుకంటే దే దెర్ వాజ్ లాట్ ఆఫ్ నో రప్చర్ ఎవ్రీ బీ షౌటింగ్ ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు అన్నట్టు ఓకే సీజర్ 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 చనిపోయాడు అనే బాధతో అరుస్తున్నారు అన్నట్టు సో వాళ్ళంతా చాలా గా ఉన్నారు ఏం చేయాలంటే సార్ ఓకే నో ప్రాబ్లం వీళ్ళు కంటిన్యూ గ్యాప్ వచ్చింది కదా వీళ్ళు కంటిన్యూ కొద్దిగా ఫాస్ట్గా అయిపో చాలా డిస్టబె డిస్టర్బ్డ్గా ఉన్నారన్నట్టు సో రో ఇతను అందుకని పేషెంట్గా ఉండండి ఓపిక్గా ఉండండి నేను చెప్పేది వినండి రోమన్స్ కంట్రీ మెన్ అండ్ డియర్ ఫ్రెండ్స్ రోమన్స్ కంట్రీ మెన్ అండ్ డియర్ ఫ్రెండ్స్ బీ సైలెంట్ కొద్దిగా సైలెంట్గా ఉండండి సో దట్ యూ కెన్ హియర్ మై రీజన్స్ ఫర్ కిల్లింగ్ సీజా సో నేను ఎందుకు ని చంపాల్సి వచ్చిందో ఆ కారణాలు నేను చెప్తాను అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి బిలీవ్ మీ ఫర్ ఐఎమ్ అండ్ ఆనరబుల్ మ్యాన్ ఈ వర్డ్ చూడండి ఆనరబుల్ మ్యాన్ ఈ వర్డ్ దట్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఆంటోనీ ఈ పదాన్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటాడు అనట్టు జనరల్గా ఎవరు కూడా ఎవరైనా పొగడాలంటే పక్కవాడు మనల్ని పొగడాలి మనల్ని మనం పొగ పొగొట్టుకోకూడదు ఓకే కానీ ఇతను ఏమంటున్నాడు ఐ ఆమ్ ఆనరబుల్ మ్యాన్ నేను చాలా గౌరవప్రదమైనటువంటి మనిషిని ఎవరు చెప్పాలి హీఈన్ ఆనరబుల్ పర్సన్ అని బయట వ్యక్తి చెప్పాలి థర్డ్ పర్సన్ చెప్పాలి కానీ తనంతకు తను చెప్పుకుంటున్నాడు ఐ యామ్ అన్ ఆనరబుల్ మ్యాన్ అండ్ ఇన్ మైండ్ ద రెస్పెక్ట్ దట్ ఐ అండ్ సో దాట్ యూ కెన్ ట్రస్ట్ వట్ ఐ సే సో ఇదంతా గుర్తుపెట్టుకోండి నేను చాలా గౌరవమైన వ్యక్తిని నేను చెప్పిన మాటలంతా కూడా మీరు ఇంతవరకు గౌరవిస్తూ వచ్చినారు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటే నేను చెప్పే మాటలు కూడా మీరు ఆ నమ్మడానికి అవకాశం ఉంటుంది క్రిటిసైజ్ మీ వైజ్లీ ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే క్రిటిసైజ్ చేయండి నేను తప్పు చేశాను చెప్పండి బట్ వైజ్లీ తెలివిగా తెలివి ఉపయోగించి చెప్పండి అండ్ బీ అటెంటివ్ సో దట్ యూ కెన్ జడ్జ్ మీ కరెక్ట్లీ అటెంటివ్గా ఉండండి నేను చెప్పే ప్రతి మాట మీరు శ్రద్ధగా వినండి సో దట్ యూ కెన్ జడ్జ్ ఆ తర్వాత మీరు జడ్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ కరెక్ట్లీ కరెక్ట్గా జడ్జ్ చేయడానికి జడ్జ్ అంటే ఏంటి నిర్ణయించడం కరెక్టా తప్ప అని నిర్ణయించడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పే చాలా శ్రద్ధగా వినండి ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఫ్రెండ్ ఆఫ్ సీజర్స్ ప్రెసెంట్ హియర్ ఇక్కడ ఎవరైనా సీజర్స్ ఫ్రెండ్ ఎవరైనా ఉండి ఉంటే ఐ అశూర్ హిమ్ అతనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను అష్యూర్ అంటే అష్యూరెన్స్ ఇస్తున్నాను ఏమన్నా అస్యూరెన్స్ ఇస్తున్నాను మై లవ్ ఫర్ సీజర్ వాజ్ నో లెస్ దాన్ హిస్ నాకు సీజర్ పైన ఉన్న ప్రేమ అతనికి సీజర్ పైన ఉన్న ప్రేమ కంటే ఏమాత్రము తక్కువ లేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా నేను సీజర్ని ప్రేమిస్తున్నాను ఇఫ్ హీ డిమాండ్స్ నో వై ఐ ఐపోజ్ సీజర్ మరి అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు నువ్వు సీజన్కి అపోజ్ చేసావని అడగవచ్చు వారికి నా సమాధానం ఏమిరా అంటే హియర్ ఈస్ రీజన్ ఇది నా కారణం ఇట్ ఈస్ నాట్ దట్ ఐ లవ్ సీజర్ లెస్ దెన్ ఎనీవన్ ఎల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను ఏమన్నా సీజన్ తక్కువ ప్రేమిస్తున్నానని మీరు అనుకుంటున్నారమ్మ కాదు కాదు కానీ రీజన్ ఏమన్న ఈ రీజన్ ఏమరా అంటే బట్ దట్ ఐ లవ్డ్ రోమ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ నాకు రోమ్ పైన ఉన్నటువంటి ప్రేమ ఎంత అపారమైనది అంటే అది వేరే వాళ్ళ పైన ఎంత ప్రేమ ఉన్నా కూడా దానికంటే ఎక్కువ ఉంది అంటే నేను సీజర్ పైన చాలా ప్రేమ ఉంది దెట్ దిట్ ఇస్ నో డౌట్ మీ అందరికంటే నాకు సీజర్ అంటే చాలా ఇష్టం అయినప్పటికీ నాకు రోమ్ పైన ఉన్న ప్రేమ ప్రేమ చాలా గొప్పది సీజర్ పైన ఉన్న ప్రేమ కంటే చాలా గొప్పది ఓకే అందుకనే అతన్ని చంపాల్సి వచ్చింది అని చెప్తున్నాడు అన్నాడు ఐ లవ్ రోమ్ రోమ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విచ్ వుడ్ యూ ప్రిఫర్ మరి నీ మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఒకటి ద సీజర్ వర్ అలైవ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ డై యా స్లేవ్స్ సీజర్ బ్రతికుండాలి మనమంతా స్లేవ్స్గా స్లేవ్స్ అంటే ఏంటి బానిసలుగా చనిపోవాలి ఇది ఒక రీజన్ ఫస్ట్ రీజన్ ఓకే అండ్ సెకండ్ ఫస్ట్ సారీ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏమన్నా అంటే సీజర్ బ్రతికుండాలే మనమంతా బానిసలైపోయి చనిపోవాలి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి సీజర్ వర్ డేడ్ సీజర్ చనిపోవాలి అండ్ వీ లివ్ యాజ్ ఫ్రీ మెన్ మనము స్వేచ్ఛాజీవులుగా బ్రతికి ఉండాలి మరి మనము బానిసలుగా ఉండాలి అనుకుంటే సీజర్ బ్రతుకుండాలి మనం స్వేచ్ఛాజీవులుగా ఉండాలనుకుంటే సీజర్ చనిపోవాలి మీరు దేనికి ఓటు వేస్తారు అంటే మేము పర్వాలేదు సీజరే బ్రతికుండాలే మేము బానిసలైనా పర్వాలేదు అని మీరు అంటారా లేదంటే లేదు లేదు సీజర్ చనిపోయినా పర్లేదు మాకు స్వేచ్ఛ కావాలని మీరు అంటారా ఐ వీ ఫర్ సీజర్ నేను సీజర్ కోసం బాధపడుతున్నాను ఏడుస్తున్నాను ఐ వీ ఫర్ సీజర్ బికాస్ హీ లవ్డ్ మీ సీజర్ కూడా నా సీజర్ కూడా నన్ను ఎంతో ప్రేమించాడు నేనంటే చాలా ఇష్టం సీజర్కి అందుకనే నేను అతన్ని అతన్ని చావుని చూసి నేను బాధపడుతున్నాను ఏడుస్తున్నాను ఐ రిజాయిస్డ్ ఇన్ ఈజ్ గుడ్ ఫార్చ్యూన్ అతని గుడ్ ఫార్చ్యూన్ అతని అదృష్టాన్ని చూసి నేను ఎంతో ఆనందపడినాను ఒకప్పుడు తన అదృష్టం ఎందుకంటే అతను ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో వందల యుద్ధాలు చేశాడు అంటూ వందల యుద్ధాలు ఒకటో రెండో కాదు ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అతని చరిత్ర గూగుల్లో చదవండి తెలుస్తుంది హీ బిలాంగ్ టు క్రీస్తు పూర్వం పుట్టాడు అతను క్రీస్తు కంటే పూర్వం ఓకే క్రీస్తు కంటే సీనియర్ అన్నట్టు క్రీస్తు కంటే క్రీస్తు పూర్వం స సెవెంటీన్త్నో సెవెంటీనో సెవెంటీనో సిక్స్టీనో అప్పుడు జన్మించాడు అతను అప్పుడు జన్మించి ఒక సాధారణమైన కుటుంబం అతని బ్యాక్గ్రౌండ్ మనకు ఖచ్చితంగా తెలియదు కానీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే అతనికి పెద్దగా లేదు అటువంటి అతను సైన్యంలో చేరి రకరకాల పదవుల లాస్ట్కు సుప్రీం అయినాడు రోమన్కి సుప్రీం అయినాడు మరి అటువంటి అతని అదృష్టాన్ని చూసి నేను ఎప్పుడూ ఆనందపడుతూ వచ్చాను ఐ రెస్పెక్టెడ్ హిస్ బ్రేవరీ ఇంకా అతని ధైర్య సాహసాలను చూసి నేను గౌరవిస్తూ వచ్చాను బట్ ఐ కిల్డ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ అంబిషన్ అయితే అతని అంబిషన్ను చూసి చూడండి ఇక్కడ మూడు ఇవి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఓకే ఇత ఇక్కడ మూడు తీసుకొని వచ్చాడు ఒకటి ఫార్చ్యూన్ చూసినప్పుడు ఏం చేశాను నేను ఆనందపడినాను బ్రేవరేం చూసినప్పుడు గౌరవించాను ఆంబిషన్ చూసినప్పుడు ఏం చేశాను అతను చంపేశాను అంబిషన్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అంబిషన్ అంటే అధికార దాహము అంటే నేనే మొత్తం పరిపాలించాలి నాకే అన్నీ కావాలి ఓకే అధికారమే కాదు అన్నీ నేనే నేను తప్పింగ్ ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ ఉన్నాడు హిట్లర్ ఏం చేశాడు ప్రపంచాన్ని అంతా కూడా నా తన అదుపులో పెట్టుకోవాలి ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక జర్మన్స్కి మాత్రమే ఉంది వాళ్ళే నిజమైన ఆర్యులు అని అతను నమ్మినాడు అన్నట్టు కాబట్టి యూదులను అందరినీ చంపేయాలి మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించాలి దాన్ని అంబిషన్ అంటారు అలాగే అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఏం చేశాడు మొత్తం అంతా కూడా జయించాలనేటటువంటి ఒక ఆలోచనతో అతను పనిచేశాడు అన్నట్టు సో అది కూడా పెద్ద ప్రాబ్లము అయిందంట అతని చావు పోయింది దాన్ని కూడా అంబిషన్ అంటాం ఇట్లా ఎంతోమంది అంబిషియస్ పీపుల్ ప్రపంచానికి వస్తూ ఉంటారు వాళ్ళ వల్ల ప్రపంచానికి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఇతను కూడా ఎవరు సీజర్ వెన్ హీ బికేమ్ అంబీషియస్ వెన్ హీ బికేమ్ అంబిషియస్ ఐ హ్యాడ్ టు కిల్ హిమ్ అతని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మూడు చాలా జాగ్రత్తగా ఉండేది అతను డైరెక్ట్గా చెప్పాలి అతను అంబిషియన్ అన్నాడు నేను చంపేశాను అని చెప్పాలి ఏం చెప్పాడు ఐ రిజాయిస్డ్ ఇన్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ అతను గుడ్ ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం అతని అదృష్టాన్ని నేను చూసినప్పుడు నేను ఆనందపడినాను అతని ధైర్య సాహసాలను చూసినప్పుడు నేను గౌరవించాను అతని అంబిషన్ చూసినప్పుడు చంపేశాను అంటే న్యూటన్ లా ఉంది కదా ఎవరీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అండ్ ఓకే సో మనం మన రెస్పాన్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎదుటివాడి రెస్పాన్సెస్ బట్టే ఉంటుంది కాబట్టి నేను చంపడం అనేది నా తప్పు కాదు అది ఎవరి తప్పు సీజర్ తప్పే సీజర్ ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నేను ఈ విధంగా రెస్పాండ్ కావాల్సి వచ్చింది అంటే ఇది నా తప్పు కాదు అని జనాలకు అర్థమయ్యే జనాలకు అర్థమయ్యే రూపంలో చెప్పడము జరిగింది అన్నట్టు ఐ రిజాయ్ ఇన్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ ఓకే నెక్స్ట్ వన్ ఏమంటుండీ దేర్ ఆర్ టీయర్స్ ఫర్ హిస్ లవ్ అతని ప్రేమ నాకు నా పైన అతను చూపినటువంటి ప్రేమ గౌరవము అభిమానము దాన్ని చూసి నా కళ్ళల్లో నీళ్ళు నీళ్లు గారుతున్నాయి జాయ్ ఫర్ హిస్ ఫార్చ్యూన్ మళ్ళా చూడండి రెండోసారి చెప్తున్నాడు అతని అదృష్టానికి ఆనందపన్నాను ఆనవ్ ఫర్ హిస్ వేలర్ వేలర్ అంటే కూడా సేమ్ ఓకే ధైర్యం ధైర్యము సాహసం చూసి అతన్ని గౌరవించారు అండ్ డెత్ ఫర్ హిస్ అంబిషన్ అంబిషన్ కి చావు ఓకే చూడండి అంటే దానికి నేను చెప్పే కదా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ లా అన్నట్టు ఇది న్యూటన్స్ లో ప్రతి చర్యకి ప్రతి చర్య అనేది ఈక్వల్ గా ఉంటుంది ఈక్వల్గా సరి సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది సో అందుకనే అప్పుడు న్యూటన్ లేడు న్యూటన్ ఎప్పుడో కొత్తగా వచ్చాడు ఇది రాసి పదహారవ శతాబ్దంలో రాశారు కానీ నిజంగా జరిగిండేది ఎప్పుడు ఎప్పుడో ఒక సుమారు రెండు వేల సంవత్సరాల ముందు జరిగినటువంటి నిజమైన కథ ఇది ఏదో అబద్ధం కథ కాదు నిజమైన కథ ఓకే అప్పట్లో అతను మాట్లాడిన మాట చూడండి దేర్ ఆర్ టీయర్స్ ఫర్ హిస్ లవ్ అతని ప్రేమకు నా దగ్గర కళ్ళు నీళ్ళు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి అతని అదృష్టానికి ఆనందం ఉంది అతని ధైర్యానికి గౌరవం ఉంది అతని అంబిషన్కి కి చావు ఉంది అతని ఆంబిషన్ కి చావు ఉంది ఈజ్ వన్ ప్రెసెంట్ హియర్ హూ ఈస్ సో డిగ్రేడెడ్ హీ వుడ్ లైక్ టు బి స్లేవ్ చూడండి ఇప్పుడు క్వశ్చన్ హీఈ్ ఆస్కింగ్ ఇటువంటి వాటిని అంటే ఎంఫాటిక్ క్వశ్చన్స్ అని అంటారు అన్నట్టు అంటే దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ హీస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఇస్ ఓన్లీ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అరే మీరు ఎవరికైనా ధైర్యం ఉందరా అంటే నాకు ఉంది అని కాదు అంటే మీరందరూ ధైర్యంగా ముందుకు పోవాలి అని చెప్పడానికి ఆ విధంగా చెప్తూ ఉంటారంట సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడో ఈజ్ ఎర్ ఎనీ వన్ ప్రెసెంట్ హియర్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా హుఇఈ సో డిగ్రేడెడ్ డిగ్రేడెడ్ అంటే ఏంటి సో హు ఈజ్ సో లో హు ఈజ్ నా హు ఈజ్ నాట్ ఈవెన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక జంతువులాగా ఎవరైనా ఉన్నారా డిగ్రేడెడ్ గ్రేడ్ గ్రేడెడ్ డిగ్రేడెడ్ అంటే పూర్తిగా తగ్గిపోయిన ఎటువంటి గ్రేడ్లు ఎటువంటి ఆత్మాభిమానము ఏమీ లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా దట్ ఈ వుడ్ లైక్ టు బి ఎ స్లేవ్ అతను స్లేవ్ అయినా పర్వాలేదు నేను బానిసైనా పర్వాలేదు కానీ సీజన్ మాత్రమే బతుకుండాలి అని ఆ రకంగా ఆలోచించేటటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈజర్ ఇన్ వన్ ప్రెసెంట్ హియర్ ఇస్ సో అన్సివిలైజ్డ్ సివిలైజ్డ్ సివిలైజేషన్ లేనటువంటి నాగరికత లేనటువంటి వాళ్ళు ఇక్కడైనా ఎవరైనా ఉన్నారా దట్ ఈ వుడ్ నాట్ లైక్ టు బి ఏ రోమన్ సిటిజన్ అతను రోమన్ సిటిజన్ కాకపోయినా పర్వాలేదు అంటే రోమ్ ఎక్కడ పోయినా పర్వాలేదు రోమ్ నగరం రోమ్ సిటీ నాశనం అయిపోయినా పర్వాలేదు సీజర్ మాత్రం బ్రతికు ఉండాలి అంత అన్సివిలైజ్డ్ పర్సన్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనాగరికమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇఫ్ దెర్ ఈస్ సచ్ ఎ పర్సన్ అటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉండి ఉంటే లెట్ ఇమ్ స్పీకప్ వాళ్ళు మాట్లాడండి ఐ హర్ట్ హిమ్ బై కిల్లింగ్ సీజన్ ఎందుకంటే నేను అటువంటి వ్యక్తికి మాత్రమే నేను అన్యాయం చేశాను సీజర్ ని చంపడం ద్వారా ఓకే ఎటువంటి వ్యక్తి అనాగరికుడు డిగ్రేడెడ్ పర్సన్ ఓకే డిగ్రేడెడ్ సో దట్ హీస్ రెడీ టు బి ఎ స్లేవ్ స్లేవ్ అయినా పర్వాలేదు రోమ్ నగరం నాశనమైనా పర్వాలేదు అని అనుకునేటటువంటి వ్యక్తికి మాత్రమే నేను అన్యాయం చేశాను ఏ రకంగా అన్యాయం చేశాను సీజర్ ని చంపేసి ఓకే అటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే కమాన్ స్పీకప్ రండి రండి హియర్ సో వికెడ్ వికెడ్ అంటే ఒక విలన్ లాగా చెడు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్న అటువంటి చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా లవ్ హిస్ ఓన్ కంట్రీ వాడి సొంత దేశాన్ని ప్రేమించిన వాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇఫ్ దేర్ ఇస్ సచ్ ఎ పర్సన్ అటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే లెట్ హిమ్ స్పీక్అప్ రండి మాట్లాడు రండి ఫార్ ఐ హావ్ హర్ట్ హిమ్ బై కిల్లింగ్స్ ఎందుకంటే అతనికి నేను అన్యాయం చేశాను సీజన్ ని చంపడం ద్వారా నేను అతనికి అన్యాయం చేశాను ఐ విల్ వెయిట్ ఫర్ దట్ పర్సన్ టు రిప్లై కమాన్ ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను ఎవరన్నా వచ్చి మాట్లాడండి ఓకే లేదు పర్వాలేదు సీజర్ని చెప్పడం నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఎందుకంటే సీజర్ చనిపోయినా పర్వాలేదు మేం సీజర్ చనిపోకూడదు మేం బానిసలైనా పర్వాలేదు సీజర్ మాత్రం చనిపోకూడదు దేశం ఎక్కడన్నా నాశనమైపోయినా మాకు అనవసరం సీజన్ మాత్రం బ్రతికు ఉండాలి నేను నా దేశం ఇంపార్టెంట్ కాదు సీజరే ఇంపార్టెంట్ అని అనుకునేటటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉండే కమాన్ వచ్చి మాట్లాడుతున్నాండి ఎందుకంటే నేను అటువంటి వ్యక్తికి మాత్రమే నేను అన్యాయం చేశాను ఎవరికి చేయలేదు వచ్చి మాట్లాడుతున్నాండి అని నేను చెప్తున్నాడు అన్నట్టు ఇలా అడిగితే ఎవరన్నా వస్తారా ముందరికి కామన్ ఐ వాంట్ యువర్ రెస్పాన్స్ ఇలా మాట్లాడితే ఎవరైనా ముందుకు వస్తారా ఆల్మోస్ట్ సగం సగం గెలిచేశాడు జనాలని సగం గెలిచేశాడు గెలిచాడా లేడా అందరూ హలో కొద్దిగా మ్యూట్ చేసుకోండి అమ్మా ఓకే ఆల్ దెర్ ఇస్ నో సచ్ పర్సన్ హియర్ బ్రూటస్ సో అందరూ ఒకటేసారి చెప్తారంటే ఏమని అటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు లేరు బ్రూటస్ అని చెప్తారంట బ్రూటస్ కంటిన్యూ బ్రూటస్ దెన్ ఐ హ్యావ్ హర్ట్ నో వన్ అట్లయితే నేను ఇక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు హర్ట్ అంటే ఏంటి బాధ పెట్టడము నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టలేదు సీజన్ని చంపడం ద్వారా నేను మిమ్మల్ని కాపాడాను మిమ్మల్ని బాధ పెట్టలేదు ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు సీజర్ దాన్ యూ సెల్ఫ్ ఫుడ్ నాట్ డూ టు మీ నేను సీజర్కి ఎటువంటి నష్టము జరగలేదు ఎందుకంటే అండ్ యూ సెల్ఫ్ ఫుడ్ నాట్ డూ టు మీ మీరు కూడా నన్ను ఏమి ప్రశంసిస్తారు మీరు మీరు ఏ విధంగా నన్ను ఏమి చేయరు అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను కూడా సీజర్ నేమ్ నేనేమి చేయను కానీ ఏం జరిగింది అతను అంబిషన్స్ కాబట్టి నేను చంపాల్సి వచ్చింది ద డీటెయిల్స్ ఆఫ్ జస్టిఫికేషన్ ఆఫ్ హిస్ డెత్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఇన్ ద క్యాపిటాల్ క్యాపిటల్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అసెంబ్లీ ఓకే మనకు అసెంబ్లీ ఉంది కదా అసెంబ్లీలో మొత్తం ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది అని ఆ అంతా కూడా రికార్డు చేశాము ఓకే మొత్తం దాని కారణాలంతా కూడా రాసి పెట్టాము ప్రతి ఒక్కటి రాసి పెట్టాము ద డీటెయిల్స్ ఆఫ్ జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అంటే ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది కారణం అన్నట్టు ఓకే న్యాయమైన కారణం ఆఫ్ డెత్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఇన్ ద క్యాపిటల్ క్యాపిటల్లో మేమంతా రికార్డ్ చేసి పెట్టాము ద ప్రైజ్ ఈ డిజర్వ్ హ్యాస్ నాట్ బికమ్ లెస్ అతనికి దక్కాల్సిన గౌరవంలో ఏమాత్రం మేము తక్కువ చేయదలుచుకోలేదు నర్ హ్యావ్ హిస్ ఫ్లాస్ అదేవిధంగా అతను చేసిన తప్పులకు కూడా మేము సరైన శిక్ష వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే వేయాల్సి వచ్చింది ఫర్ విచ్ హీ వాస్ పనిష్డ్ బై డెత్ ఇంకా అతను చేసిన తప్పులు వల్ల అతనికి పనిష్మెంట్ ఏమి చావు అతన్ని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది బీన్ ఓవర్ ఎంఫసైజ్ సో దీన్ని ఆ రికార్డులో మేము ఎంఫసైజ్ చేసాము అంటే దాన్ని అర్థమయ్యే విధంగా రాసి పెట్టాము యాంటోనీ ఎంటర్స్ అదే టైంలో యాంటోనీ ఎంటర్స్ విత్ సీజర్స్ బాడీ సీజర్స్ బాడీ సీజర్స్ డెడ్ బాడీ తీసుకొని యాంటోనీ ఎంటర్ అవుతాడు అన్నట్టు బ్రూటస్ ఇంకా బ్రూటస్ కంటిన్యూ చేస్తున్నాడు హియర్ కమ్ సీజర్స్ డెడ్ బాడీ ఇక్కడ సీజర్స్ డెడ్ బాడీ ఇక్కడ వస్తుంది చూడండి మౌన్ బై మాక్ ఆంటోనీ మౌనింగ్ మార్నింగ్ అంటే ఏమ్రా అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత అతని గురించి మంచి మాటలు చెప్పి అతని అతని చావుకి మనం మన బాధని వ్యక్తపరచడాన్ని మౌర్నింగ్ అంటారు అన్నట్టు ఓకే ఇది ఒక ప్రాసెస్ అనంట ఓకే ఆల్మోస్ట్ వెస్ట్రన్ కల్చర్లో ఓకే వెస్ట్రన్ కల్చర్లో అంటే యూరోపియన్ కంట్రీస్లో అప్పట్లో క్రిస్టియానిటీ లేదు చూడండి దెర్ వాస్ నో క్రిస్టియానిటీ అట్ దట్ టైం సీజర్ బ్రతుకున్న కాలంలో క్రిస్టియానిటీ లేదు కానీ అది ఒక వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరైనా చనిపోతే బాధపడడం బ్లాక్ డ్రెస్ వేసుకోవడం అతని గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడడం అందరూ అతని గురించి ఒక రెండు మూడు నిమిషాలు సైలెంట్గా ఉండడం ఆయన గొప్ప గొప్పతనం గురించి అందరికీ షేర్ చేసుకోవడం ఈ దీన్ని మౌర్నింగ్ అని చెప్తారు సో ఇప్పుడు అతని మౌర్నింగ్ ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి మౌండ్ బై మార్క్ ఆంటోనీ మార్క్ ఆంటోనీ మౌర్నింగ్ సెరమనీ అనేది నిర్వహిస్తాడు అంటే అతను మార్క్ ఆంటోనీ గురించి మంచి మాటలు చెప్తాడు అన్నాడు ఇప్పుడు అయిపోయింది అతన్ని చంపేశాం అయిపోయింది కానీ దెర్ ఈజ్ నో డౌట్ హీజ్ ఎ గ్రేట్ పర్సన్ హీ వాస్ గ్రేట్ పర్సన్ ఆ రోమ్ కోసం ఎంతో చేశాడు కాబట్టి అతని గురించి నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడతారు హూ దో నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద మర్డర్ ఈ ఆంటోనీ ఈ మర్డర్లో ఇన్వాల్వ్ కాలేదు ఎవరు సీజర్ని చంపేటటువంటి క్రమంలో ఆ ప్రాసెస్ లో ఆంటోనీ లేడు యాంటోనీ లేనప్పుడు వీళ్ళందరూ కలిసి చంపేశారు ఓకే ఆంటోనీ వచ్చే సమయానికే అతని సినిమాలో మీకు బాగా కనిపిస్తుంది ఇది సినిమా మొత్తం కూడా మీరు చూసినారంటే యూ అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఇట్స్ ఎ వెరీ నైస్ మూవీ తప్పనిసరిగా చూడాల్సిన మూవీ అన్నట్టు ఇది సో హూ ఆల్దో నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద మర్డర్ అతను మర్డర్లో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా అతను ఇప్పుడు మార్ క్యాంటోన్ గురించి మీకు కొన్ని మంచి మాటలు చెప్తాడు విల్ రిసీవ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అయినప్పటికీ అతను మర్డర్ చేయనప్పటికీ కూడా అతను మర్డర్ చేయడం వల్ల వచ్చే లాభాలలో బ్రూటస్ కూడా పాలు పంచుకుంటాడు అంటే అతనికి కూడా మంచి పొజిషన్ ఉంటుంది అతనికి అతను మాతో పాటే ఉంటాడు అంటే మాలో చేరిపోయినాడు అని ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అన్నట్టు హీ విల్ రిసీవ్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద కామన్వెల్త్ కామన్వెల్త్ అంటే కూడా అది అసెంబ్లీ అన్నట్టు ఒక అసెంబ్లీలో అందరికీ ఏ విధంగా లాభం దక్కుతుందో అదే లాభంలో బ్రూటస్ కూడా షేర్ దొరుకుతుంది జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ మనందరికీ కూడా లాభం అనేది దొరుకుతుంది మీ అందరికీ కూడా ఫ్రీడమ్ వచ్చేసింది హ్యావింగ్ సెట్ దిస్ ఇది చెప్పిన తర్వాత ఐ నవ్ లీవ్ నేను ఇంకా బయలుదేరుతాను ఓకే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను నేను ఇంకా బయలుదేరాలి జస్ట్ యాజ్ ఐ థాట్ ఇట్ ఫిట్ టు కిల్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ రోమ్ ఈ విధంగా నా బెస్ట్ ఫ్రెండ్ని ఓకే రోమ్ కోసం చంపడం మంచిది అని నేను అనుకున్నాను సో విల్ ఐ నాట్ హెజిటేట్ కిల్ మై సెల్ఫ్ వెన్ మై కంట్రీ రిక్వైర్స్ మీ టు సాక్రిఫైస్ మై లైఫ్ నా దేశం నా చాబును కోరుకుంటే నా దేశం నా ప్రాణాన్ని కోరుకుంటే తప్పనిసరిగా ఆ రోజు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉంటాను ఓకే నా ఫ్రెండ్ని చంపడం కూడా రోమ్ కోసమే ఈవెన్ నా ప్రాణాలు కావాలంటే కూడా రోమ్ కోసం నేను అర్పిస్తాను అని చెప్తాడు దాంతో ఎండి చేసి నేను ఇక బయలుదేరుతానని బాయ్ బాయ్ చెప్తున్నాడు అన్నాడు ఆల్ అందరు సిటిజన్స్ ఆల్ అంటే ఇక్కడ సిటిజన్స్ అన్నాడు లీవ్ బ్రూటస్ లీవ్ లీవ్ మనం జై జల్ కొడతాం కదా జై జై అంటాం కదా జై కేసీఆర్ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు అని ఆ రకంగా అతను లీవ్ బ్రూటస్ లీవ్ బ్రూటస్ లీవ్ బ్రూటస్కి జై అని అందరూ జె జీలు కొడుతున్నారు అన్నట్టు ఫస్ట్ ఇస్ వీ విల్ అకంపెనీ బ్రూటస్ టు హిస్ హౌస్ లైక్ ఏ గ్రాండ్ హీరో దాంట్లో ఒక ఫస్ట్ సిటిజన్ ఇంకా కొంతమంది గ్యారెంటీగా ప్రతి దీంట్లో గ్రూప్లో కూడా కొంతమంది ఉంటారు అన్నాడు వీళ్ళు చాలా ఓవర్గా మాట్లాడుతుంటాడు వీడు ఎంత ఓవర్ అంటే ఫస్ట్ సిటిజన్ వీ విల్ అంకంపెనీ బ్రూటస్ టు హిస్ హౌస్ మనం కూడా బ్రూటస్ ఎంబడి వెళ్దాము ఓకే అతన్ని ఇంటికి ఇంటి వరకు దింపేసి ఒక ప్రొసిషన్ లాగా జేజేలు కొట్టుకుంటూ అతన్ని ఇంటి వరకు దిగబెడతాం ఎందుకంటే చాలా గొప్ప పని చేశాడు సీజన్ ని చంపేశాడు ఇంత గొప్ప హీరోని మనము వెంబడించి అతను వెంబడి పోయి అతనికి ఇంటికాడ దిగబెట్టేసి రావాలి అని ఫస్ట్ సిటిజన్ అన్నాడు సెకండ్ సిటిజన్ వీ విల్ మేక్ ఏ స్టాచ్యూ ఆఫ్ హిమ్ వీడు ఇంకో ఇంకా పెద్దవాడు అన్నాడు ఫస్ట్ సిటిజన్ కంటే వీడు ఇంకా చాలా బోబర్గా చేస్తున్నాడు వీడు వీడేమన్నాడు మనం ఒక పెద్ద విగ్రహం పెట్టాలి వీ విల్ మేక్ ఏ స్టాచ్యూ ఆఫ్ హిమ్ అండ్ ప్లేస్ ఇట్ నియర్ దోస్ ఆఫ్ హిస్ యాన్సిస్టర్స్ అతని యాన్సిస్టర్స్ అతని పూర్వీకుల పక్కన ఇతని విగ్రహాన్ని పెట్టాలి ఎందుకంటే ఇతను రోమ్ కోసం ఎంతో సేవ చేశాడు థర్డ్ సీడెన్ లెట్ బ్రూటస్ బికమ్ అవర్ రూరర్ బ్రూటస్ని మన రాజుగా నిర్ణయించుకుందాం మన రాజుగా చేసుకుందాం రాజు రాజుని చేసేద్దాం బ్రూటస్ని అని ఇంకోటి అంటున్నాడు ఫోర్త్ సీడన్ ఎస్ లెట్స్ మేక్ బ్రూటస్ ఆఫ్ అ కింగ్ యాజ్ ఈ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ సీజర్ సీజర్కు ఉన్నటువంటి అన్ని మంచి క్వాలిటీస్ కూడా బ్రూటస్కి ఉన్నాయి కాబట్టి బ్రూటస్ని మనం రాజుగా చేసేద్దాము అని ఇంకోటి అంటున్నాను మర్చిపోయినట్టు సీజర్ని చంపాడు వీడు మర్డర్ అనే విషయం పూర్తిగా మర్చిపోయారు అందుకే ఆ రాజకీయ నాయకులు ప్రజల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తారు ఎంత ఈజీగా అనిపించారు వాడు మాట్లాడింది కూడా ఎక్కువ లేదు జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ కూడా లేదు ఆ స్పీచ్ ఆ వన్ మినిట్ టూ మినిట్స్లోనే ప్రజల్ని ఎంత మార్చేశారు చూడండి వాళ్ళని పూర్తిగా తన వైపు తిప్పుకొనేసారు వాళ్ళు ఇప్పుడు జేజలు కొడుతున్నారు ఒకడేమో విగ్రహం పెట్టాలంటున్నాడు ఇంకోడేమో రాజు చేయాలంటున్నాడు ఇంకోటి వెంబడి పోయి జేజలు కొట్టాలనుకుంటున్నారు పూర్తిగా ఎంత మార్పిన ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో జనాలు ఎలా మార్పినారు చూడండి ఓకే ఈవెన్ రెండు వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఈ జనాల యొక్క పద్ధతి ఓకే వాళ్ళ సైకాలజీ ఇప్పటికి కూడా అలాగే ఉంది ఇప్పుడేమైనా మారిందా ఇప్పుడేమన్నా ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే వెంటనే మనం జేజేలు కొట్టేస్తాం అతను చేస్తాడా చేయడా ఆ తర్వాత చేయకపోయినా పర్లే ఎవరు పట్టించుకో మళ్ళా పోయి సార్ ఏం సార్ మీరు ఆ రోజు అట్లా చేస్తామంటే మరి చేయలేదు మా ఊర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మీరు ఆ రోజు వచ్చి చెప్పినారు ఇంతవరకు చేయలేదు అని ఎవరన్నా పోయి అడుగుతారా అడగరు కానీ మళ్ళీ వస్తాడు మళ్ళా వచ్చి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తాం మళ్ళీ జేజేలు కొడతాం మళ్ళీ జేజేలు కొడతాం మళ్ళీ ఓట్లేస్తాం వీ డోంట్ హ్యావ్ దట్ క్వశ్చనింగ్ క్వశ్చన్ క్వశ్చన్ చేసేటటువంటి తత్వం ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే ఉంది పరిస్థితి హౌ శాడ్ ఇట్ ఈస్ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా జనాలు నేర్చుకోలేదు మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు ఇది ఎక్కడ ఎండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది చదువుకుంటున్నాం మనం అందరం చదువుకుంటున్నాం చదువుకున్నప్పటికీ కూడా మనకు ప్రశ్నించే తత్వము ఇంకా రాలేదు ఎవరిని భయపడుతున్నాం ప్రతి ఒక్కరికి భయపడతాం మనం రాజకీయ నాయకులకు భయపడతాం మళ్ళీ ఇంట్లో అమ్మ నాన్నకి భయపడం అమ్మ నాన్నది ఏమన్నా అంటే ఏంది నా ఇష్టం ఎప్పుడైనా వస్తా అని మాట్లాడతారు ఓకే కానీ ఎక్కడ ప్రశ్నించాలో ఎక్కడ మనం పోరాడాలో అక్కడ మనం పోరాడతలేం ఎక్కడ పోరాడకూడదు అక్కడ పో పోరాడతారు ఓకే ఇంట్లో వాళ్ళతో ఓకే మీ బంధువులతో మీ ఫ్రెండ్స్తో అక్కడ మీ ప్రతాపాన్ని చూపిస్తారు అక్కడ కాదు చూపించాల్సింది సమాజంలో ఎవరైనా మోసం చేస్తుంటే అక్కడ మనము ప్రశ్నించాలి అక్కడ ప్రశ్నించే ధైర్యం మనకు లేదు సైలెంట్గా ఉంటాం అప్పుడు సో థర్డ్ సార్ లెట్ బ్రూటస్ బికమ్ అవర్ రూలర్ ఎస్ లెట్స్ మేక్ బ్రూటస్ అవర్ కింగ్ హ్యాస్ హీ హాస్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ సీజర్ ఫస్ట్ సిటిజన్ వీ విల్ బ్రింగ్ బ్రూటస్ టు హిస్ హౌస్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్ అండ్ విక్టరీ ఇంకోటి మళ్ళీ ఫస్ట్ సిటిజన్ అంటున్నాను మళ్ళా మనం అందరం కూడా బ్రూటస్ ఇంటికి పోతాం గట్టి గట్టిగా అరుచుకుంటూ షౌట్స్ చేసుకుంటూ ఏమి జేజేలు కొట్టుకుంటూ అతని ఇంటి వరకు పోదాం బ్రూటస్ మై కంట్రీ మ్యాన్ ఇంకా వెంటనే మన బ్రూటస్ మళ్ళీ లైన్ వచ్చాడు మై కంట్రీ మ్యాన్ అరే ఒక్క నిమిషం ఆగండి ఏమి సీజన్ సెకండ్ సీడ్ క్వైట్ వన్ సైలెన్స్ బ్రూటస్ ఇస్ స్పీకింగ్ చూడండి హే సైలెంట్గా ఉండండి బ్రూటస్ మాట్లాడుతున్నాడు బ్రూటస్ ఎంత గౌరవం పెరిగిపోయిందని అప్పుడే బ్రూటస్ పైన ఎంత గౌరవం పెరిగిందంటే సైలెంట్గా ఉండ ఒకటి రిమెంబర్ అప్పట్లో మైకులు ఉండేటివి కాదు ఓకే కాబట్టి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి లేకపోతే వినపడదు అందులో ఇప్పుడైతే మైకులు ఉన్నాయి మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు ఆడ మైక్ పట్టుకునేవాడు మాట్లాడుతూనే ఉంటాడు ఈడ వినే వాళ్ళు ఎవరు ఉండరు ఓకే నిజంగా ఎవరైనా మీటింగ్లు పోతే రాజకీయ నాయకులు మీటింగ్లు పోతే వాళ్ళని ఏదో డబ్బులు ఇచ్చి తీసుకోపోతారు ఐదు వందలు వెయ్యో ఇచ్చి పట్టుకోపోతారు మళ్ళీ వాళ్ళకి బిర్యానీ అన్నీ ఇచ్చి పట్టుకోపోతే వాళ్ళు ఆడబోయి కూర్చొని వింటారా ఏం ఒక్కడు కూడా వినాడు అందరూ కూర్చుంటారు సైలెంట్ కూర్చుంటారు అందుకనే ఏ బాబు ఏం రా నాయనా విననురా ఏం వింటున్నావా ఎడ చూస్తున్నావు అని అప్పుడప్పుడు మన లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు అన్నాడు సో లాస్ట్కి వాళ్ళ వీళ్ళ పని ఏమన్నా అంటే చెప్పట్లు ఏం చప్పట్లు కొట్టరా అని అంటే మళ్ళీ చప్పట్లు కొడతారు అన్నాడు ఓకే ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ లాస్ట్కు మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చెప్పినారా వాళ్ళని ఎవరన్నా అడగండి ఏం చెప్పినారా మీటింగ్ వింటే కదా రాజకీయ నాయకుడు ఏం చెప్పినారంటే ఏం చెప్పినాడు ఏమో ఎవరు తెలుసు కూర్చున్నాము వచ్చినాం ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రీ లాస్ట్కి బిర్యానీ పెట్టి తింటిమా వస్తమా ఆయన ఏం మాట్లాడితే మనకేంది అనే పరిస్థితి కానీ అప్పట్లో జనాభా తక్కువ ఉండేది ఓకే కొంత రాజకీయ చైతన్యం ఉండేది కానీ ఈ గొర్రె తనం అంటే అంటే చెప్పే నమ్మడం మాత్రం అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది విల్ బ్రింగ్ బ్రూటస్ టు హిస్ హౌస్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్ విక్టరీ మై కంట్రీమెన్ క్వైట్ ఎవ్రీ సైలెన్స్ బ్రూటస్ ఈస్ స్పీకింగ్ అందరు సైలెంట్గా ఉండండి బ్రూటస్ మాట్లాడుతున్నాడు ఫస్ట్ క్వైట్ లిజన్ సైలెంట్గా ఉండండి లిజన్ బ్రూటస్ మై గుడ్ కంట్రీ మెన్ అలవ్ మీ టు గో హోమ్ అలోన్ ఇంటికి నేను ఒంటరిగా పోతాను అండ్ బికాస్ ఐ ఆస్క్ యు స్టే హియర్ అండ్ పే యూర్ రెస్పెక్ట్స్ సీజర్ మీరందరూ ఇక్కడే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆంటోనీ మాట్లాడతాడు ఐ హ్యావ్ గివెన్ మార్క్ ఆంటోనీ మై పర్మిషన్ చూడండి ఈ పదం చాలా ఇంపార్టెంట్ నేను మార్క్ ఆంటోనీకి పర్మిషన్ ఇచ్చాను మాట్లాడడానికి టు సేఫ్ యూ కైండ్ వర్డ్స్ అబౌట్ సీజర్ సీజర్ గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడడానికి నేను పర్మిషన్ ఇచ్చాను ఐ రిక్వెస్ట్ దట్ లివ్ ఇక్కడ నుంచి ఎవరు కూడా కదలకూడదు ఎక్సెప్ట్ మీ నేను తప్ప అంటిల్ యాంటోనీ హెస్పోకర్ ఆంటోనీ మాట్లాడేంత వరకు ఇక్కడి నుంచి ఎవరు కదలకండి నేను ఒక్కరిని ఇంటికి పోతాను నేను అతనికి ఇచ్చాను మీరు నా నా పైన మీకు గౌరవం ఉంటే మీరు అందరూ ఇక్కడే ఉండండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు అన్నట్టు చెప్పి బ్రూటస్ లీవ్స్ అ సీన్ బ్రూటస్ సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అన్నట్టు ఫస్ట్ సిటిజన్ ఎవ్రీ వన్ రిమైన్ హియర్ లెట్స్ లిజన్ టు మార్క్ యాంటోనీ సార్ అందరూ ఇక్కడే ఉండండి బ్రూటస్ చెప్పాడు కదా అందరూ ఇక్కడే ఉండాలని ఇక్కడే ఉండండి మార్క్ క్యాంటోన్ ఏదో చెప్తాడట విందాం థర్డ్ సిటిజన్ లెట్ హిమ్ క్లైమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ వి విల్ లిజన్ నోబల్ ఆంటోనీ క్లైంబాబ్ అరే ప్లాట్ఫామ్ పైకి ఎక్కని అంటే పైకి ఎక్కాలి అందరికీ కనిపించే విధంగా పైకి ఎక్కాలే వింటాము కమాన్ ఎక్కువ ఆంటోనీ నిన్నే థర్డ్ సిటీ అని చెప్పాడు అన్నట్టు ఆంటోనీ బికాస్ ఆఫ్ బ్రూటస్ ఐటెడ్ టు యూ హీ క్లైమ్స్ అండ్ టు ద ప్లాట్ఫామ్ బికాస్ ఆఫ్ బ్రూటస్ ఈరోజు బ్రూటస్ వలన మీ అందరికీ కూడా నేను ధన్యుణ్ణి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకు బికాస్ ఆఫ్ బ్రూటస్ అని ఎందుకన్నాడు కెన్ నేను టెల్ మీ వై బికాస్ ఆఫ్ బ్రూటస్ 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 కారణంగా నే ఐఆమ్ ఇండెట్ ఇండియట్ అంటే రుణపడ్డం నేను మీకు రుణపడి ఉన్నాను అని చెప్తూ ప్లాట్ఫామ్ ఎక్కు ఎక్కాడు అన్నట్టు ఎందుకు ఇక్కడ బికాస్ ఆఫ్ బ్రూటస్ అన్నాడు ప్రతి పదము ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు ఏం చెప్పాడు బికాస్ ఆఫ్ బ్రూటస్ అంటే ఎందుకు చెప్పాడు కమన్ గెస్ట్ చేయండి మీకు ఆలోచన శక్తి ఉంది కదా ఆ పాఠం ఇది ఏదో లెసన్ అనుకోకండి జస్ట్ సినిమా కథ అనుకోండి ఎంజాయ్ చేయండి ఓకే ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం చదువుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎంజాయ్ చేయండి ఓకే ఎందుకు బికాస్ ఆఫ్ బ్రూటస్ అన్నాడు సినిమా చూస్తే మీరు ఇట్లా డిస్కస్ చేస్తారు కదా ఓకే ఎందుకు ఆ హీరో ఆ మాట అన్నాడు అని లేకపోతే ఎందుకు హీరోయిన్ ఈ మాట అనింది అని డిస్కస్ చేస్తారా చేయరా చేస్తారా చేయరాక మంచి చెప్పండి ఓకే రైట్ ఇంకా నేనే చెప్తాను మీరు పూర్తిగా ఎట్లున్నారంటే ఐదు వందల ఐదు వందల రూపాయలు ఇచ్చి మీటింగ్ పోయినట్లుగా ఉంది మీ పరిస్థితి ఓకే అక్కడ వినరు కూర్చొని పాటి పాటి కూడా మైకులో చెప్పుకుని నేను కూడా నా పార్టీకి నేను మైకులో చెప్పుకుంటున్నా మీ పార్టీకి మీరు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఉంది పరిస్థితి ఐదు వందల బ్యాచా మీది ఐదు వందల రూపాయలు మరి వింటున్నారా మరి లేదు సార్ వింటున్నారా మరి లేదు మరి నేను ఏదైనా అడిగినప్పుడు మీరు రెస్పాండ్ కావాలి కదా బ్రూటస్ ఇంకా వెళ్తున్నాడేమో సార్ బ్రూటస్ వెళ్ళిపోయినాడు అయిపోయింది బ్రూటస్ అక్కడ లేడు ఇప్పుడు ఓకే హీ లెఫ్ట్ ద స్టేజ్ స్టేజ్ వదిలిపెట్టినాడు వెళ్ళిపోయినాడు కానీ వీడు ప్లాట్ఫామ్ పై మానిప్యులేట్ చేయడానికి చెప్తున్నాడేమో ఏదమ్మా సిటిజన్స్ ని మానిప్యులేట్ చేయడానికి అప్పుడేనా బ్రూటస్ ఎందుకు అన్నాడు పర్మిషన్ ఇచ్చాడు వెరీ గుడ్ దట్ గుట్ ఆన్సర్ వచ్చి రెస్పాండ్ అతను చెప్పాడు కదా పోయేటప్పుడు నేను నేను బ్రూటస్ కి పర్మిషన్ ఇచ్చాను సో ఇప్పుడు ఏమంటున్నా అంటే ఒక రకంగా ఐ ఆయేటేటివ్ మీకు నేను రుణపడినాను అది మీ వల్ల కాదు బ్రూటస్ వల్ల చూడండి దీంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఐ ఆమ్ ఇండియేటేటివ్ మనం జనరల్గా చెప్తామంటా ఐమ్ టు ఎందుకంటే నువ్వు చాలా సహాయం చేసావు అందుకని ఐఎమ్ ఇండియేటేటివ్ కానీ ఇక్కడ ఏమంటున్నాడు బికాస్ ఆఫ్ బ్రూటస్ బ్రూటస్ కారణంగా నేను మీకు రుణపడి ఉన్నాను అంటే మీరేం పెద్ద తెలివైన వాళ్ళు కాదు ఓకే నేను రుణపడ్డానికి కానీ ఈరోజు రుణపడ్డానికి ఒక కారణం ఏమన్నా అంటే బ్రూటస్ ఎందుకంటే బ్రూటస్ మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఇంకొకటి నెక్స్ట్ ఏమన్నా అంటే నేను మాట్లాడేటప్పుడు మీరందరూ ఇక్కడే ఉండండి అని కూడా మీకు సూచించినాడు కాబట్టి బ్రూటస్ చెప్పినాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను రుణపడాలి ఎవరికి ఎవరికి రుణపడాలి ఇప్పుడు మీకు రుణపడాలనా బ్రూటస్కి రుణపడాలనా ఓకే సో ఇక్కడ బికాస్ ఆఫ్ బ్రూటస్క్స్ యాక్చువల్గా నేను బ్రూటస్కే రుణపడాలి బ్రూటస్ వల్లనే మీరు ఇక్కడ ఉన్నారు మీరై మీరు ఇక్కడ లేరు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అన్నట్టు ఓకే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎత్తి పొడుస్తున్నాడు వెంటనే జనాలు రెస్పాన్స్ చూద్దాం ఆ మాట వాళ్ళు వెంటనే అర్థం చేసుకున్నారు ఫోర్ వడ్ వట్ ఇడ్ ఈ సే అబౌట్ బ్రూటస్ చూడండి వెంటనే అరే బ్రూటస్ గురించి ఏమంటున్నాడు వాడు సరిగ్గా వినపడలే వాళ్ళకి వడ్ ఇడ్ ఈ సే అబౌట్ బ్రూటస్ థర్డ్ సిటిజన్ మూడో వారు చెప్పారు హీ సేస్ అట్ బికాస్ ఆఫ్ బ్రూటస్ హీఈస్ టు ఆల్ ఆఫ్ అస్ ఓకే బ్రూటస్ వలన అతను మనందరికీ రుణపడ్డాను అని చెప్పాడు ఫోర్ సీటర్ ఇట్స్ బెస్ట్ హీ డజెంట్ స్పీక్ బ్యాడ్లీ ఆఫ్ బ్రూటస్ మంచి పని చేశాడు ఏమైనా బ్రూటస్ గురించి ఏమైనా గా మాట్లాడితేనా ఇంకా రాళ్ళ వర్షమే వాడి కథ అయిపోతుంది చూడండి అప్పుడే బ్రూటస్కి వీళ్ళు ఎంత ఫ్యాన్స్ అయిపోయినారో ఆంటోనీకి వా వాడిప్పుడు ఆంటోనీ పొరపాటున ఏమైనా బ్రూటస్ గురించి ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడితే వీళ్ళందరూ అని తన్నేటిగా ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా ఓని వీళ్ళేదన్నేటిగా ఉన్నారు జనాలేదన్నేటిగా ఉన్నారు వాళ్ళు మొత్తం ఒక మాయలో ఓడిపోయినారన్నాడు ద సీ దిస్ సీజర్ వాజ్ ఎ టిరెంట్ టిరెంట్ అంటే నియంత టిరెంట్ అంటే ఏంటి నియంత ఈ సీజర్ ఒక నియంత దట్స్ ట్రూ ఫర్ ష్యూర్ వీఆర్ బ్లెస్ ఆఫ్ హిమ్ మంచి పని అయింది అతడు చనిపోవడం వల్ల రోమ్ నగరం పీడ వదిలింది మరి చనిపోయి లేకపోతే వాడు నియంత అయిపోయిండేవాడు మనమంతా స్లేవ్స్ అయిపోయిండే వాళ్ళం సైలెన్స్ లెట్స్ యూర్ వాట్ ఆంటోనీ హాస్ట అరే సైలెంట్గా ఉండండి చాలు ఇంకా మాటలు మీ మీ డిస్కషన్స్ చాలు ఆంటోనీ ఏం చెప్తాడు విందాం అని ఇంకోటి ఫోర్త్ స్టేజ్ ఏం చెప్తున్నాడు ఆంటోనీ కైన్ రోమన్స్ కైన్ రోమన్స్ ఇంకా ఇతను స్టార్ట్ చేశాడు ఇతను స్పీచ్ స్టార్ట్ చేశాడు ఆల్ మిగతా అందరూ సైలెన్స్ ఎవ్రీ లెట్స్ హియర్ ఆంటోనీ స్పీక్ ఆంటోనీ ఏదో మాట్లాడుతున్నాడు సైలెంట్ గా ఉండండి అని అందరూ అంటున్నారు ఆంటోనీ ఇంకా ఆంటోనీ స్పీచ్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు హలో నేహా హలో నేహ ఏమమ్మా ఆన్ చేసేసావు ఏదైనా ఉంటే ఇక మాట్లాడు క్వశ్చన్ అడుగు బట్ ఆన్ చేసేసి నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఓకే ఇంకా వన్ మినిట్ ఉంది టైము నేను జస్ట్ ఇది చదువుతాను ఇప్పుడు ఈ వన్ మినిట్లో టుమారో విల్ డిస్కస్ దిస్ వన్ ఓకే ఫ్రెండ్స్ రోమన్స్ కంట్రీమెన్ ప్లీజ్ బి అటెన్షన్ హ్యావ్ కమ్ హియర్ టు బరీ సీజర్ నాట్ టు ప్రైజ్ హిమ్ ద మెమరీ ఆఫ్ ద రాంగ్ థింగ్స్ దట్ మెన్ డూ లివ్స్ లాంగ్ ఆఫ్టర్ ద డెత్స్ but the good gets buried along with them let this be the case with caesar as well the noble brutus said that caesar was ambitious if indeed this was true then it was a serious flaw and caesar has paid the price for his fault with brutus's permission for brutus is an honorable man as so are all the rest of them the murderers all of them are honorable have come to speak at Caesar's funeral. He was my friend, loyal and fair to me. But Brutus says he was ambitious, and Brutus is an honorable man. Caesar brought many captives of war back to Rome, whose riches made the city wealthy. Did this accomplishment cause Caesar to seem ambitious? When the poor were sad, Caesar wept with them. Ambition should be uh, tougher than that. Yet Brutus says, he was ambitious.